हाय फ्रेंड्स, वेलकम बैक अवर चैनल संजय होममेड। ई रोज वीडियो एंड तो पनी लेकुंडा टमाटाल ने ऊरबेट्टे पनी लेकुंडा आर नेलल वरकू इला उंडे टमाटो नीलो पच्चड़ी एला तैयार चेसुकोवालो ई वीडियो चूसेद्दाम। मुंदुगा स्टव मीद कड़ाई पेट्टुकोनी वेरुशनग नूने वेसुकोनी अर केजी वरकू टमाटाल ने मुक्कलुगा कट चेसुकोनी याड चेसुकोवाली। इप्पुडु इंदुलो गिंजलु लेकुंडा शुभ्रम चेसुकुन्न चिंतपंडुनी याड चेसुकोनी బాగా మగ్గనివ్వాలి। బాగా మగ్గిపోయింది కదండి, చూసారు కదా చింతపండు టమాటాలు ఇలా బాగా మగ్గిపోవాలి। ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలి। బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టుకొని ఒక స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని ఇక్కడ 1/2 kg టమాటాలకి ఒక స్పూన్ మెంతుల్ని 2 స్పూన్ల ఆవాల్ని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి। చల్లారిన తర్వాత ఇలా పొడి చేసుకోవాలి। సరి కదా, ఈ కన్సిస్టెన్సీలో ఇలా పౌడర్ లా చేసుకోవాలి। ఇప్పుడు మగ్గించి పెట్టుకున్న టమాటో చింతపండుని చల్లారిన తర్వాత ఇలా ఒక సిజర్ లోకి తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ తో రెండు గ్లాసుల కారాన్ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ 1/2 kg కదండి, 1/2 kg కి మనం 50 గ్రాముల కారాన్ని 50 గ్రాముల ఉప్పుని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ మనం కల్లుప్పుని యాడ్ చేసుకున్నామండి, మీకు కావాలంటే salt ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆవపిండిని కూడా యాడ్ చేసుకొని ఇలా ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు దీనికి పోపు వేసేసుకుందాం। స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ ని వేసుకొని ఆవాల్ని ఎండుమిరపకాయల్ని వేసుకొని కొంచెం వేగనివ్వాలి। ఇక్కడ పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆయిల్ ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి। ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని నూనెలో వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి। టమాటా పచ్చడి ముందు నూనెని పీల్చుకుంటుంది, తర్వాత నూనెని వదిలే వరకు మనం ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి। ఇలా ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల టమాటా నిలువ పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది। చూడండి ఇలా అయ్యేంత వరకు మనం ఆయిల్లో మగ్గించుకోవాలి। నూనె పైకి తెలిపోయింది కదా, ఇప్పుడు మనం ఫైనల్ గా వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి। అంతేనండి, టమాటా నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది। ఈ టమాటా పచ్చడిని బయట ఉంచితే 4 నెలల వరకు నిల్వ ఉంటుంది, అలాగే ఫ్రిజ్ లో పెడితే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది। టమాటా పచ్చడిని జాడీలో గాని గాజేసలో పెట్టుకొని గాని నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది। అంతేనండి, ఈజీగా చేసుకునే ఎండతో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేలా టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి। అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి వీడియోని షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।